జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా రాబోతున్న బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకొని అమలాపురం డీఎస్పీ మసూమ్ బాషా స్థానిక ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. నియమ నిబంధనలకు లోబడి పండుగను జరుపుకోవాలని తెలియజేశారు. ఈ పండుగలకు ప్రార్థనా మందిరాల్లో 50 మంది మించకూడదని, సామాజిక దూరం పాటిస్తూ ఈ పండుగను జరుపుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా నియమ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరు ముస్లిం బంధు పెద్దలతో బక్రీద్ పండుగ సందర్భంగా, రాబోతున్న బక్రీద్ పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్క్అవుట్ గైడ్లైన్స్ చెప్పడం జరిగింది. కరోనా వైరస్ వ్యాధి తీవ్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు వర్క్అవుట్ నుంచి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పండుగ ఎలా చేసుకోవాలి, కుర్బానీ ఎలా చేయాలి, మసీదులో నమాజ్ ఎలా చేయాలి, దానికి కొన్ని స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అన్నీ ఏ అనిమల్స్ ప్రొహిబిటెడ్ అనిమల్స్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ మనకు అన్నీ డిస్కస్ చేయడం జరిగింది, అందరికీ చెప్పడం జరిగింది. అన్ని మత పెద్దలకు నగరం పరిధిలో మామిడి కుదురు ఈ మండలాలన్నింటి నుంచి ముస్లిం మత పెద్దలతో ఈరోజు సమావేశం కావడం జరిగింది. వాళ్ళందరికీ వర్క్అవుట్ గైడ్లైన్స్ క్లియర్గా చెప్పడం జరిగింది. దయచేసి వాళ్ళందరికీ కరోనా సహకరించమని చెప్పడం జరిగింది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న ఈ టైంలో మనము ఎట్లా ఏ విధంగా పండుగ జరుపుకోవాలి, ఏ విధంగా మనము దీన్ని మనము మంచిగా చేసుకోవడానికి ఇది చేయాలి, అన్నీ వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ సహకరిస్తామని చెప్పారు. అందరూ మంచిగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ఫాలో చేస్తామని చెప్పారు. ఎవరైనా వైలెట్ చేసి ఏదైనా ఈ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా పోయి ఏదైనా మనం చట్ట వ్యతిరేకంగా పోవడానికి ట్రై చేస్తే వారి మీద ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. చట్ట ప్రకారం వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది.